ఈరోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. ఆయన హెల్త్ టిప్స్ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ మనం నాన్ వెజ్ తింటుంటాం, చికెన్ మటన్ అని. నాన్ వెజ్ మన బాడీకి ఎంతవరకు యూజ్ అవుతుంది సార్? ఒకవేళ హెవీ నాన్ వెజ్ తింటే మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? యాక్చువల్గా మనము వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ నేను వెజిటేరియన్ కాబట్టి 30 ఏళ్ళ నుంచి నేను సపోర్ట్ చేసుకుంటా. ఇది వీడియో చూసేవాడు చాలా మంది నాన్ వెజిటేరియన్సే నన్ను చుట్టుకుంటారు. సో వీడు నాన్ వెజిటేరియన్ వద్దనడు కాబట్టి వీడు వీడియోలు చూసేది వద్దనుకోవచ్చు. మీ ఇష్టం, అది వీడియోలు చూడాలని నేను చెప్పేసి వెళ్ళిపోతా, అంతే మీ ఇష్టము. మనము నాన్ వెజ్ చూస్తానే తినబుద్ధి అవుతుందా? తినబుద్ధి కాదా మనకి? ఏమైతుంది చెప్పండి? నాన్ వెజ్ చూశారు తినబుద్ధి అవుతుందా? అంటే కుక్కుడు కాదు, అన్కుక్కుడు. తినబుద్ధి మీరు చేపల దగ్గర అనుకో, ముక్కు మూసుకుంటారు కదా. మీరు చికెన్ షాప్ పట్టిన ముక్కు మూసుకుంటారు కదా. అదే మీరు ఒక నాన్ వెజ్ చేసిన జంతువు పోయింది అనుకో, అదే దానికి ఎట్లా ఉంటుంది? జల్లుగా అర్థం ఉంటుంది ఆ స్మెల్. అది ఫుడ్ చూస్తారు, దాని ఫుడ్ అది, అది కుక్ చేసుకోవాలి. మనం దాన్ని నాన్ వెజ్ని వెజిటేరియన్ గా మార్చడానికి అల్లము వెల్లుల్లి పేస్ట్ వేయించి మిరియాలు గిరియాలు చెక్క లవంగాలు వేసి దాన్ని వెజిటేరియన్ గా మార్చి మళ్ళీ తింటాడు. నీ ఫుడ్ అదే అయితే నువ్వు డైరెక్ట్ గా తినేట్లా ఉండాలి కదా. నేచర్ లో ఏదైనా ఏ చేతి మనమే స్పెషల్ గా పుట్లా. సో మన ఫుడ్ కాదు అని అనుకుంటా ఉంటాను, నేను పూర్తిగా నమ్ముతా. సో ఐఎమ్ వెజిటేరియన్. రెండోది, నాన్ వెజిటేరియన్ అనిమల్స్ కన్నింటికి ఇంటెస్టైన్ లోపల పేగులు చాలా షార్ట్ ఉంటాయి. అదే వెజిటేరియన్ వాటికి లాంగ్ ఉంటుంది. మనకి చిన్న పేగులు తిరిగి 6-7 మీటర్లు ఉంటాయి, అంటే 20 ఫీట్ ఉంటాయి. అదే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్కి 1.5 మీటర్ ఉంటుంది అంతే. సో అందుకోసం కూడా నేను మనం బేసికలీ వెజిటేరియన్స్ అనే దానికి ప్రూఫ్ చెప్తా ఉంటాను. వెజిటేరియన్ అనిమల్స్ అన్నీ మనమైనా ఎక్కువ నీళ్ళు తాగుతాం, పట్టుకుంటాను నీళ్ళు తాగుతాం. నాన్ వెజిటేరియన్ తినే జంతువులన్నీ నీళ్ళని లిక్ చేస్తాయి, నాకుతాయి అంతే, తాగలేవు, తాగవు. సో ఈ కారణాల వలన వెజిటేరియన్ మనిషి అని డిసైడ్ చేసి నేను వెజిటేరియన్ అయినా నా హిమోగ్లోబిన్ 15.8 ఉంది, నాకు ఏ సమస్యలు లేవు. నాకు ఎక్కువ మిలెట్స్ తినేటప్పుడు బరువు ఎక్కువ తగ్గిపోయినప్పుడు నాకు బీటోల్ డెఫిషియన్సీ వచ్చింది. బీటోల్ కోసము రోజు తిన్నే అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ నీళ్ళలో వేసుకొని పొద్దున్నే పిసుకొని అంబల్లాగా తాగితే పొట్టలో ఉండే బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి బీటోల్ తయారు చేస్తుంది. ఇదొక్కటి తప్ప జనరల్గా వెజిటేరియన్స్కి బీటోల్ డెఫిషియన్సీ అంటారు కదా, దానికి అంబలి తాగి పొల్లటి మజ్జిగ తాగి మనం రికవర్ కావచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం తమ్ముగుణ కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.